అల్లు అర్జున్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ కనిపించడం లేదు. పుష్ప అయిపోగానే పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడని జనాలు అనుకుంటూ ఉండగానే వరుసగా మూడు సినిమాలు లైన్లో పెట్టిన అల్లు అర్జున్ ఈ మూడింట్లో ఏ సినిమా ఫస్ట్ మొదలు పెడతారో, ఎవరిని హోల్డ్లో పెడతారో? అల్లు అర్జున్ స్పీడ్ పెంచబోతున్నారు. నాలుగేళ్లుగా పుష్పతోనే కంటిన్యూ అవుతున్న అల్లు అర్జున్ ఇక వరుసగా సినిమాల్ని పట్టాలెక్కించబోతున్నారు. అది కూడా పెద్ద గ్యాప్ లేకుండానే. పుష్ప 2 ఆగస్టు 15 రిలీజ్ ప్లాన్ చేయడంతో అప్పటి వరకు బిజీగానే ఉంటారు అల్లు అర్జున్. సుకుమార్తో చేస్తున్న పుష్ప 2 ఫైనల్ స్టేజ్కి రావడంతో నెక్స్ట్ మొదలు పెట్టాల్సిన సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బన్నీ. ఇప్పటికే అల్లు అర్జున్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేద్దామన్న విషయం మీదే డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి పోయిన వారం బన్నీ పుట్టినరోజు నాడు అట్లీ సినిమాని అఫీషియల్ చేస్తారని అందరూ వెయిట్ చేస్తారు, కానీ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయితే లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక అనౌన్స్ చేయాలని టీం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు త్రివిక్రమ్. నాలుగవసారి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా బిగ్గెస్ట్ కాబోతోందని ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అలవైకుంఠపురంలో టైంలోనే అనుకున్నారు. అయితే పుష్ప కంప్లీట్ అయ్యాక అనుకున్న కమిట్మెంట్ కాబట్టి పుష్ప తర్వాత త్రివిక్రమ్ బన్నీ సినిమా మొదలు కాబోతోంది. ఇప్పటికే స్టోరీ పనిలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఈ సంవత్సరంలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. గుంటూరు కారం విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ గా ఉండడంతో బన్నీ సినిమాని మరో అలవైకుంఠపురంలో లెవెల్లో సాలిడ్ మూవీ ఇవ్వాలని కష్టపడుతున్నారు త్రివిక్రమ్. సో త్రివిక్రమ్ సినిమాని అట్లీ సినిమాని ప్యారలల్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు బన్నీ. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక సందీప్ రెడ్డితో సినిమా మొదలు పెట్టేలా షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాతే పుష్ప 3 సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.